శ్రీదేవి ఉన్న హోటల్ రూమ్లో ఏం జరిగింది? బాత్ టబ్లో పడి శ్రీదేవి ఎలా చనిపోయింది? ఆమెను బాత్ టబ్లో చూసింది ఎవరు? అసలు శ్రీదేవి చివరి నిమిషాల్లో ఏం జరిగింది? శ్రీదేవి చనిపోయినప్పుడు బోని కపూర్ హోటల్ రూమ్లోనే ఉన్నారా లేక ఇండియా వచ్చేసారు? శ్రీదేవి డెడ్ బాడీని ముందుగా భర్తే చూశాడా, హోటల్ సిబ్బంది చూసిందా? ఇప్పుడు ఇవే మిలియన్ డాలర్ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. అతిలోక సుందరి శ్రీదేవి మరణం అంతుచిక్కని మిస్టరీగా మారింది. శ్రీదేవి మృతిపై భిన్న కథనాలు, ఎన్నో అనుమానాలు వెంటాడుతున్నాయి. రసాల్ ఖైమాలో మోహిత్ మార్వా పెళ్లి తర్వాత బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషి ముంబై వచ్చేశారు. శ్రీదేవి తన సోదరితో కలిసి షాపింగ్ కోసం దుబాయ్లోని ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో బస చేశారు. అయితే ఫిబ్రవరి 24న సర్ప్రైజ్ డిన్నర్ కోసం అంటూ బోనీ కపూర్ శ్రీదేవికి తెలియకుండానే మళ్లీ దుబాయ్ వెళ్లారు. సర్ప్రైజ్ డిన్నర్ కాస్త విషాదంగా ముగిసింది. అతిలోక సుందరి అనంత లోకాలకు తరలి వెళ్ళింది. బోనీ కపూర్ సాయంత్రం 5:30 హోటల్కు చేరుకున్నారు. నిద్రపోతున్న శ్రీదేవిని లేపారు. కొద్దిసేపు మాటల తర్వాత డిన్నర్కి వెళ్లడానికి రెడీ కావాల్సిందిగా ఇవ్వటానికి శ్రీదేవి బాత్రూంకి వెళ్లారు. కానీ 1/4 గడిచినా శ్రీదేవి బయటకు రాలేదు. బాత్రూం నుంచి ఏ సౌండ్ వినిపించకపోవడంతో బోనీ కపూర్ డోర్ కొట్టారు. కానీ నో రెస్పాన్స్. సాయంత్రం 5:45 బాత్రూం డోర్ పొగులగొట్టి లోపలికి ప్రవేశించారు. శ్రీదేవి అచేతనంగా పడుంది. టబ్బులో నిండుగా నీళ్లున్నాయి. సాయంత్రం 6:00 బోనీ కపూర్ సన్నిహితులకు ఫోన్ చేశారు. రాత్రి 9:00 బోనీ కపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రషీద్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే శ్రీదేవి చనిపోయారు. అయితే సాయంత్రం 6:00 శ్రీదేవి కండిషన్ సీరియస్గా ఉంటే, దాదాపు చనిపోయిందని భావిస్తే రాత్రి 9:00 డాక్టర్లకు పోలీసులకు ఎందుకు చెప్పలేదు? ఇదే ఇప్పుడు అంతుచిక్కని మిస్టరీగా మారింది. ఇంతకు హోటల్ రూమ్లో ఏం జరిగింది? శ్రీదేవి మరణానికి ముందు ఆ 3 గంటల్లో ఏం జరిగింది? టబ్లో చూసిందెవరు? శ్రీదేవి చనిపోయిన సమయంలో బోనీ కపూర్ ఉన్నాడా లేక హోటల్ సిబ్బంది శ్రీదేవి అచేతనంగా పడి ఉండడాన్ని చూశారా? దీనిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. శ్రీదేవి వాటర్ సర్వీస్ కోసం అడిగారని, రూమ్ సర్వీస్ ఉద్యోగి 15 నిమిషాల తర్వాత ఎన్నిసార్లు కాలింగ్ బెల్ కొట్టినా ఆమె స్పందించలేదని సమాచారం. కీడు శంకించిన హోటల్ సిబ్బంది డేంజర్ అలారం మోగించారని, రూమ్ తలుపులు పగులగొట్టారని, అప్పటికే శ్రీదేవి బాత్రూంలో కింద పడున్నారని గల్ఫ్ మీడియా చెబుతోంది. అయితే అప్పటికే ఆమె కొన ఊపిరితో ఉండటంతో రషీద్ ఆసుపత్రికి తీసుకువెళ్లారని, అప్పటికే తుదిశ్వాస విడిచారని గల్ఫ్ మీడియా రిపోర్ట్ చేస్తోంది. ఈ 2 కథనాలు పరస్పర విరుద్ధంగా ఉండడమే పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీదేవి మరణం విషయంలో ఆ 3 గంటలు ఏం జరిగిందనే దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాత్రూం డోర్ పొగులగొట్టి అచేతనంగా ఉన్న శ్రీదేవిని చూసిన బోనీ కపూర్ మెడికల్ హెల్ప్ తీసుకోవడానికి 3 గంటలు ఎందుకు తీసుకున్నారు? పోలీసులకు ఆలస్యంగా ఎందుకు సమాచారం ఇచ్చారు? ఇదే ఇప్పుడొస్తున్న ప్రధానమైన సందేహం. మొదటి కథనం ప్రకారం బోనీ కపూర్ సర్ప్రైజ్ విజిట్ కోసం దుబాయ్ వెళ్లి శ్రీదేవి చివరి క్షణాల్లో పక్కనే ఉన్నారు. 2వ కథనం ప్రకారం శ్రీదేవి మరణించినప్పుడు బోనీ కపూర్ ఇండియాలోనే ఉన్నారు. హోటల్ సిబ్బంది మాత్రమే ఆమెను గుర్తించి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ 2 కథనాల మధ్య ఎలాంటి పొంతనం లేకపోవడం అక్కడి పోలీసులను, శ్రీదేవి అభిమానులను వేధిస్తున్నాయి.